పంజాగుట్ట ప్రజాభవన్ కారు ప్రమాదం కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కు లుక్అవుట్ నోటీసులు జారీ అయ్యాయి కుమారుడు సాహిల్ని కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించడమే కాక అతడితో పాటు దుబాయ్కి పారిపోవడంతో నోటీసులు జారీ చేసినట్టు డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు మరోవైపు ఇదే కేసులో సాహిల్ తప్పించుకోవడానికి సహకరించారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావుకు బెయిల్ లభించింది ప్రమాదం కేసులో కుమారుణ్ణి తప్పించడానికి శేఖిల్ సేకరించినట్టు పశ్చిమ మండలం డీసీపీ విజయకుమార్ వెల్లడించారు కేవలం తొమ్మిది రూపాయలకే డేటా సైన్స్ యూజింగ్ పైథాన్ ఇప్పుడే బ్రెయినో విజెంట్ ఆఫ్ ఇప్పటికే పంజాగుట్ట బోదర్ ఇన్స్పెక్టర్లను అరెస్ట్ చేశామని ఆయన నిందితుడికి పోలీసులు సహకరించినట్టు ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు ఈ కేసులో మొత్తం పదహారు మందిపై కేసులు నమోదు చేసినట్టు డీసీపీ విజయకుమార్ తెలిపారు మరోవైపు రెండు వేల ఇరవై రెండు మార్చిలో జూబ్లీహిల్స్ వద్ద జరిగిన ప్రమాదంలో ఓ బాలుడు చనిపోయాడని ఆ కేసులో షకిల్ కుమారుడు రాహుల్ ను తప్పించారన్న వార్తలు వచ్చినట్టు వెల్లడించారు అప్పటి కేసును కూడా తిరిగి విచారణ చేస్తామని స్పష్టం చేశారు మరోవైపు ఇదే కేసులో అయిన పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావుకు బెయిల్ లభించింది పరారీలో ఉన్న దుర్గారావును పోలీసులు గుంతకల్లలో అరెస్ట్ చేసి హైదరాబాద్లో విచారించారు అప్పటికే బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా నాంపల్లి కోర్టు ఇవాళ బెయిల్ మంజూరు చేసింది పోలీసుల విచారణకు సహకరించాలని దేశం విడిచి ఎక్కడికి వెళ్లరాదని ఆదేశించింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై మూడు రాత్రి మూడు గంటల సమయంలో అతి వేగంగా దూసుకెళ్లిన కారు ప్రజాభవన్ వద్ద ట్రాఫిక్ డివైడర్ బారికేడ్లను ఢీకొట్టింది ఆ రోజు రాత్రి విధుల్లో ఉన్న పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేశారు ఆ కారు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు సాహిల్ నడిపినట్టు గుర్తించారు ప్రమాద సమయంలో కారులో నలుగురు ప్రయాణించారని ధృవీకరించారు ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి అనంతరం పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు అక్కడి నుంచి సాహిల్ తప్పించుకుని అతని స్థానంలో తన కారు డ్రైవర్ను పంపించాడు నిందితుడు సాహిల్ను తప్పించేందుకు అప్పుడు పంజాగుట్ట సీఐగా ఉన్న దుర్గారావు పూర్తిగా సహకరించారని నిందితుల్ని మార్చేందుకు పలువురితో ఫోన్లో మంతనాలు జరిపినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది దీంతో అతన్ని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు అప్పటి నుంచి దుర్గారావు పరారీలో ఉన్నారు అతని కోసం ఐదు బృందాలుగా పోలీసులు గాలించి గుంతకల్లులో అరెస్ట్ చేశారు అప్పటికే ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా నాంపల్లి కోర్టు ఈ రోజు బెయిల్ మంజూరు చేసింది